టీడీపీ అధినేత చంద్రబాబుకు సొంత ఇలాఖ కుప్పంలో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి చంద్రమౌళి చంద్రబాబుకు గట్టి పోటీనే ఇచ్చారు ఎన్నికల ప్రచారంలో తీవ్ర అనారోగ్యంతో ఆయన ఆసుపత్రి పాలయ్యారు లేకుంటే చంద్రబాబుకు చుక్కలే కనబడేవి అయితే ఈసారి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వైనాట్ కుప్పం అంటూ వైసీపీ అధినేత జగన్ ఆదేశాల మేరకు కుప్పంపై జిల్లా మంత్రి పెద్దిరెడ్డి ఫోకస్ పెట్టారు దీంతో కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగిరింది అప్పటికే చంద్రబాబు కుప్పంలో గల్లీ గల్లీ తిరిగి ప్రచారం చేసిన లాభం లేకపోయింది కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించడంతో బాబుగారు ఆలోచనలో పడ్డారు జగన్ దెబ్బకు దిగి వచ్చిన చంద్రబాబు కుప్పంలో ఇల్లు కట్టుకునేందుకు రెడీ అయిపోయారు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతే పరువు పోతుందనే భయంతో చంద్రబాబు కుప్పంపై ఫోకస్ పెట్టడం మొదలెట్టారు అయితే తాజాగా కుప్పం ప్రజలు మరోసారి చంద్రబాబుకు షాక్ ఇచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పంచాయతీలకు జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీ జెండా రెపరెపలాడింది ఈ క్రమంలో కుప్పం నియోజకవర్గంలో ఆరు వార్డులకు ఉప ఎన్నికలు జరగగా కేవలం ఒక్కటంటే ఒక్క చోట టీడీపీ మద్దతుదారులు గెలుపొందారు వైసీపీ నాలుగు చోట్ల గెలుపొందగా ఒక స్థానాన్ని ఏకగ్రీవం చేసుకోవడం విశేషం కుప్పం నియోజకవర్గంలోని గూడుపల్లె మండలం పరిధిలో ఉన్న పంచాయతీలోని నాలుగు వార్డులలో టీడీపీ మద్దతుదారులు గెలుపొందారు ఇదే పంచాయతీలో మరో వార్డులో వైసీపీ అభ్యర్థి ఏకగ్రీవం అయ్యారు అలాగే వీకోట మండలం పరిధిలోని కొంగటం పంచాయతీ పరిధిలో గల కుప్పం వార్డులోని వైసీపీ అభ్యర్థి గెలుపొందారు ఇక్కడ ఇద్దరు వైసీపీ మద్దతుదారులే తలపడటం విశేషం శాంతిపురం మండలం కడపల్లె పంచాయతీలో పదవ వార్డులోనూ అలాగే అదే మండలం మరం పంచాయతీలోని పదవ వార్డులోనూ వైసీపీ మద్దతుదారులు గెలుపొందారు ఇదిలా ఉండగా చంద్రబాబు ఇల్లు కట్టుకుంటున్న కడపల్లె పంచాయతీలో కూడా వైసీపీ మద్దతుదారులే గెలిచారు అసెంబ్లీ ఎన్నికలకు మరికొద్ది నెలల సమయం ఉంది రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీపై తీవ్ర ప్రజా వ్యతిరేకత ఉందనే ప్రచారం జరుగుతున్న వేళ చంద్రబాబు సొంత గడ్డపై మళ్ళీ వైసీపీ జెండా ఎగలడం అది కూడా గ్రామ పంచాయతీ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది లోకేష్ పాదయాత్రలు చేసినా పవన్ కళ్యాణ్ వరాహయాత్రలు చేసిన క్షేత్రస్థాయిలో జగన్కు ఉన్న ప్రజాదరణ ఏమాత్రం తగ్గలేదని పట్టణ ఓటర్లలో కాస్త ప్రతికూలత ఉన్న ఎన్నికల గెలుపు ఓటములను శాసించే గ్రామాల్లో వైసీపీ ఓటు బ్యాంక్ చెక్కు చెదరలేదని ఈ ఉప ఎన్నికల ఫలితాలే అద్దం పడుతున్నాయని వైసీపీ నేతలు అంటున్నారు అది కూడా కుప్పం గ్రామ పంచాయతీలో వైసీపీ గెలుపు ఓ రకంగా చంద్రబాబుకు ప్రమాద సంకేతాలు పంపించినట్లే అని చెప్పాలి దీన్ని బట్టి జగన్ పెద్దిరెడ్డి కుప్పంపై ఏ స్థాయిలో ఫోకస్ పెట్టారో ఈ ఫలితాలు నిరూపిస్తున్నాయి ఇక చంద్రబాబుకు కుప్పం ఏ మాత్రం సేఫ్ కాదని పార్టీలో అంతర్గత చర్చ జరుగుతుంది బాబు అత్తారేళ్ళైన కృష్ణా జిల్లాకో గుంటూరు జిల్లాకో షిఫ్ట్ అవ్వక తప్పదు లేదా అమరావతి ప్రాంతంలోని ఏదైనా ఒక నియోజకవర్గాన్ని సెలెక్ట్ చేసుకుంటే పెట్టరని తెలుగు తమ్ముళ్ళు ఒత్తిడి చేస్తున్నారట ఒకవేళ కుప్పం నుంచి పారిపోయాడనే అపవాదు వస్తుందనే భయంతో అక్కడ పోటీ చేసిన సేఫ్ సైడ్గా రాష్ట్రంలోని మరో నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే మంచిది లేకుంటే మంగళగిరిలో లోకేష్కు పట్టిన గతే కుప్పంలో చంద్రబాబుకు పట్టే అవకాశాలున్నాయనే చర్చ అయితే ఏపీలో నడుస్తుంది